ఇక్కడ రావడం దేనికంటే ఈ అయోటిక్ డిసీజ్ గురించి, ఈ దానికి వచ్చే వ్యాధి గురించి మాట్లాడదామని. ఈ అయోట అనేది మన బృహదమని, బాడీలో ఉండేది గుండెలోంచి వచ్చే రక్తనాళం, పెద్ద రక్తనాళం, అది బాడీ అంతా సప్లై చేసే రక్తనాళం. దానికి వచ్చే వ్యాధి అన్యూరిజం లాగా రావచ్చు, లేదా అయోటిక్ డైసెక్షన్ లాగా రావచ్చు. అయోటిక్ డైసెక్షన్ అంటే ఈ రక్తనాళం చిట్లిపోవడం జరుగుతుంది. ఈ అయోటిక్ రక్తనాళం ఎప్పుడైతే చిట్లిపోతుందో అది చాలా రిస్క్తో కూడిన డిసీజు. 80 నుంచి 90% మంది వారం లోపలనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఈరోజు నేను చెప్పిన కేసు ఏంటంటే, రాజు అనే పేషెంటు, తనకి కూడా ఆయనకి వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్ డిసీజ్ మార్ఫన్ సిండ్రోమ్ ఉన్నది పేషెంట్కి. ఈ మార్ఫన్ సిండ్రోమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఉండడం పొడుగ్గా, వేళ్ళు పొడుగ్గా ఉండడము, వాళ్ళకి ఈ బృహదం అని ఏదైతే ఉందో చాలా వీక్ ఉంటుంది. దానిలో ఈ రాజుకి ఏమైందంటే చిట్లిపోయింది జరిగింది. సో ఫస్ట్ ఆపరేషన్ ఒక స్టేజ్ ఆపరేషన్ 2010 సెప్టెంబర్లో చేశాను. అప్పుడు ఒక పార్ట్, ఒక కవాటము, ఈ పార్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఈ బృహదమని తీసేయడం జరిగింది. అప్పటికే సెకండ్ సర్జరీ కూడా ప్రిపేర్ చేసి పెట్టినాను వాళ్ళకి, పేషెంట్ వాళ్ళకి కౌన్సిల్ చేసి. ఈ ఫ్యూచర్లో సెకండ్ సర్జరీ అవసరమయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో అదే ఈ మేలో సెకండ్ సర్జరీ, ఏదైతే తొరకో అబ్డామినల్ అన్యూరిజం అంటారు, అంటే ఈ చెస్ట్లో ఉన్నది, ఈ పొట్టలో ఉన్న ఈ బృహదమని చాలా పెద్దగా అయింది. నార్మల్గా 2.5 సెంటీమీటర్ ఉండాల్సింది, 7.5 to 8 సెంటీమీటర్స్ అయింది. సో ఇలా వదిలేస్తే ఎప్పుడైనా చిట్లిపోయి ఇమీడియట్ డెత్ అనే ఛాన్స్ అంతే. సో ఈ సర్జరీ అనేది చాలా రిస్క్తో కూడిన సర్జరీ. అది ఓ 10 నుంచి 12 గంటలు సర్జరీ అవకాశం ఉంటుంది. బ్లీడింగ్, ఇవన్నీ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. బట్ ఈ రాజు అనే పేషెంట్కి సక్సెస్ఫుల్గా సర్జరీ చేయబడింది. ఈ సిటిజన్స్ హాస్పిటల్లో ఉన్న సిస్టమ్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మన మ్యాన్ పవర్, అనస్థీషియా టీము, క్రిటికల్ కేర్ టీము, అన్నీ ఆన్ పార్ విత్. సో సక్సెస్ఫుల్గా చేయబడింది. అండ్ రాజు దానికి ఫైనాన్షియల్ హెల్ప్ హాస్పిటల్లు, కొద్దిగా హరీష్ రావు గారు సారు, అండ్ కొద్దిగా పేషెంట్ వాళ్ళు బేర్ చేయగలిగింది. అండ్ ఈరోజు నాకు చాలా సంతోషం అన్నట్టు మేలో సర్జరీ ఈరోజు నడుచుకుంటూ వచ్చినానంటే వెరీ హ్యాపీ. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి ఇంకా ఫ్యూచర్లో నేను ఫౌండేషన్ అనేది, చారిటీ ఫౌండేషన్ అనేది పెడదామని ఆల్మోస్ట్ రిజిస్టర్ ఫేజ్లో ఉంది. సబ్ రిజిస్టార్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది నెక్స్ట్ మంత్. ఒకసారి అది అయిన తర్వాత మళ్ళీ మీ మీడియా ముందుకే వచ్చి అది చేసి నాతో ఎంత వీలైతే అంత పేషెంట్స్కి సహాయం చేద్దామనే ఐడియా ఉంది. చూద్దాం భగవంతుడు ఎలా తీసుకెళ్తాడు.